సర్వనగర్ నాకు దీనిపైన చాలా ఇంట్రెస్ట్. నాకు స్టడీ వైపు వెళ్ళి ఇక్కడనే ముంచుతాను అవసరం. ఏమవ్వాలని హీరోనా లేకపోతే విలనా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ సార్ ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు వచ్చినవరా చోటు తిన్ బీర్ లేకావు అరే ఆ పిల్లేంద్ర ఒకటే పెళ్ళి లొల్లి అని సంపోతుందిగా నన్ను సంవత్సరం అనగా ఆ పిల్ల గుద్దేనిగా తిరుగుతే ఒప్పుకోలే బట్టలు ఇప్పించిన బిర్యానీ ఇప్పించిన లాస్ట్కి శివరాత్రి అప్పుడు గంజాయి కొట్టించిన వేసుకుందామంటే వద్దంటుంది కానీ పెళ్ళి వేసుకుందామంటే షురు అన్నది కాండంతో వేస్తే సాటిస్ఫాక్షన్ ఏంటది ఇంద్రాబాయి ఆ పోని ఆ పిల్ల మాట పోతే కాండం లేకుండా వేస్తే కడుపోయింది ఒకటే పెళ్ళి పెళ్ళి అని లొల్లి ఈ విషయం తిన్నా మా అయ్య పోయి చెప్తే ఉద్దమైన నాలుగు దాన్ని ముందుగా ఆ పిల్లకు పోయి కడుపు తిప్పి అన్నారు ఈడ ఈ పిల్ల చూసే పెళ్ళి పెళ్ళి దాన్న ఏ పోనీరా పెళ్ళి నువ్వైతే కూసాడు వచ్చి మనం చోటు తీన్ బీర్ అది ఇంద్రాబాయ్ పెళ్ళి సుల్లి అందుంది దీని అమ్మ దాని ఉద్దెనక మూడు సంవత్సరాలు యాక్షన్ ఏ రాబాయ్ కూర్చో ఏ చోటు తీన్ బీర్ అది ఇంద్రాబాయ్ పెళ్ళి సుల్లి అందుంది దీని అమ్మ దాని ఉద్దెనక మూడు సంవత్సరాలు తిరిగిన బట్టలు కొనిపెట్టినా బిర్యానీ తెచ్చిపెట్టినా శివరాకి గంజాయి కూడా కొనిపెట్టా కొడుకుందామే అంటే చల్ దింగింది ఆఖరికి పెళ్లి చేసుకుంటానే అన్నాడు చురు అంది కొండం పెట్టి దింగిన సరిపోలే కొండం లేకుండా దింగిన మస్తు కుషానాయన పై కొడుపైనది ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అంది పోయి మా బాబుకు చెప్తే ముడ్డు మీద నాలుగు దింగి పోయి కొడుకు దించు అన్నాడు చీ దీని అమ్మ పెళ్ళి పెళ్ళి అని సావ దింగుతుందిరా బాయ్ చీ చల్ కూర్చో తాగుదాం గుంటూరు జిల్లా అక్కడ మూవీస్లో వేసాను సార్ సీరియల్స్లో షార్ట్ టర్మ్లో చేసాను సార్ కంటిన్యూషన్ చేయలేదు అంగుల్ రాట్నం జీవితాల జీవించాను గీతా గోవింద్ ప్రాంప్టింగ్ ఇస్తాను ప్రాంప్టింగ్ వాళ్ళు ఈరోజు పేపర్ ఇవ్వలేదు ప్రాంప్టింగ్ ఇస్తాను యాక్స్ సీరియల్స్లో మూవీస్లో డైలాగ్ నాలుగు చెప్పేస్తాను యాక్షన్ ఏందైనా నేను సర్పంచ్ అవనికి ఇలాంటి బుక్ పనులన్నీ చేయాలా సర్పంచ్ అంట సర్పంచ్ లవడాలు అది పైసలు మొక్కను బాధ్యం కాలే ఓట్లు కొద్దామని చెప్పాలి అంతేగాని ఇంటింటి తనుకు పోయి నా ఓట్లు వేయండి ఓట్లు వేయండి అడుపు తెంగుతండి ఇవన్నీ నా తన్నది చల్ వచ్చి జాయిన్ చేసిండు ఇన్స్టిట్యూట్ అయిపోయింది నెక్స్ట్ ఒకటి రకెట్ పోలీస్ అని మా టీం వాళ్ళు మేము చేసాం సార్ ఒకటి మేము చేసాము ఒకటి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా హరిహర వీరమల్లులో మామూలుగా విలన్లా ఉంటాము సార్ అందుకు ఫర్ డే
యాక్షన్. ఏరా మాకెలోడే, ఇంటికి వచ్చి గలీజ్ మాటలు మాట్లాడతావురా? మిత్తి పైసలు కట్టకపోతే ఏం పిక్తావురా? నేను అసలే గలీజ్ నా కొడుకుని ఇంకోసారి గుసాయించినావు అనుకో, ఏడ కాచి తెంగుతానో నాకే తెలియదు. ఒక మాట చెప్తా విను, గల్లీకి వచ్చి అమ్మాయి అని తిట్టినావు అనుకో, గుద్దవాళ్ళు తింటా లంచోడగా. యాక్షన్. ఎమ్మెల్యేగా చేయడానికి చదువు ఎందుకురా మ్యాక్కెలోడే? అరే సైంటిస్ట్ అవడానికి చదువు ఉండాలరా. ఒక కంప్యూటర్ కొడతారు చూడు, దానికి చదువు ఉండాలా? ఐఏఎస్ ఐపీఎల్కి చదువు ఉండాలా? సర్కారు నౌకరు చేయడానికి కూడా చదువు ఉండాలి. ఈ లౌడలస్ రాజకీయాలు చేయడానికి చదువు ఎందుకురా పాత నాకొడక? మన గల్లీ పంట యాదన్న ఎరకలేరా? గాడిపూడు ఎమ్మెల్యేగా చేస్తుండ్రు. సిటీలో గంజాయి దాంతా చేసేటోడాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తుండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తుండు. ఆడి మీద పాంచ్ సార్ స్టేషన్కి పోయినాడు. పది కేసులు ఆడి మీద ఉన్నాయి. అమ్మాయిని రేప్ చేసి జైలుకి పోయినరా వాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తుండు. లంగగారంతా రాజకీయాలు చేస్తున్నారా, మనకేం తక్కువరా? చెల్బే చూడు, ఇక బీర్లే గారే. ఏమైందిరా సెల్ఫ్ బ్రేకప్ చెప్పినావు? అదేంద్రా పెళ్ళి సిల్లు అంటే ఏంద్రా అది? మంచి మాట్లాడు. ఏమదిలేరా మంచి మాట్లాడరా? మంచి మాట్లాడేది కారా, దాని చుట్టూ సంవత్సరం తిరిగిన కుదురుకుని కూడా సంవత్సరం తిరిగిన పైసలు పెట్టిన, బట్టలు ఇప్పించిన, మందు అవ్వించిన, గాంజా కొట్టించిన, అన్నీ చేశారా అవి విషయం తెలుసా? దాన్ని దెంగేటప్పుడు కాడ పెట్టుకుని దెంగుతుంటే తీసి దెంగమన్నది, తీసి దెంగితే కడపొచ్చింది. ఈరోజు వచ్చిందిరా కడపొచ్చిందని ఇంటికి వచ్చింది. విషయం చెప్పనా, మయ్య బుద్ధం మీద అంటున్న రోజు దాన్ని కడుపు తీసి వచ్చినావు ఏందిరా అభయ్య అని. కడుపు దీపి అది దీపి దీపి అని సావా దెంగుతున్నావు. ఏ దెంగేర్రావే మీరు. యాక్షన్. అరే ఏంది నాయన, గల్లీలో మొత్తం గలీజ్గా మాట్లాడుతుండ్రు. మీ అయ్యా తాగేసి రోడ్ల మడత తిరుగుతున్నా అని చెప్తుండ్రు. ఇజ్జత్ పోతుంది నాయన. మా దోస్తుగాళ్ళ ముందు తల దించబుద్ధి అవుతుంది నాకు. అరే ఏంది నాయన, కన్న తండ్రి అంటే ఎలా ఉండాలి? హీరో హీరో లేకుండాలి. నువ్వు చూస్తే ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు నాయన. చే గట్లుండా మానేసి ఈ తాగుడేంది, తిరుగుడేంది, పడ్డుడేంది, ఏంది నాయన? చే పోనాయనా. ఎలా మేకెళ్ళవడే, ఇంటికాడికి వచ్చి గలీజ్ మాట మాట్లాడతావుగా? ఇట్లా నేను అసలే పాల్తూ లంజా కొడుకుని. యాక్షన్. ఎలా మేకెళ్ళవడే, ఇంటి తాను వచ్చి గలీజ్ మాట మాట్లాడతావుగా? మిత్తి పైసలు లేకపోతే ఏం బీకుతావుగా? నీ అవ్వ నేను గసలే పాగల లంజా కొడుకుని. నాకు కానీ తిక్కరిగిందనుకో, ఎక్కడ గుసాయించి దింగుతానో నాకే తెలియదు. మంచిగా చెప్తున్నా ఈను, ఇంటి పరిసల కోసం గల్లీలో వచ్చి అమ్మాయి అని తిన్నావు అనుకో, కొత్త పగలు తింగుతా పాల్తూ లంజా కొడక. యాక్షన్. ఎమ్మెల్యే చదివేందుకు మ్యాక్కిలోడే, సైంటిస్ట్ అవ్వడానికి చదువు ఉండాలా, కంప్యూటర్ చూడు దానికి చదువు ఉండాలా, ఐఏఎస్ ఐపీఎస్కి చదువు ఉండాలా, సర్కారు నౌకరికి చదువు ఉండాలా. ఈ లవడ రాజకీయాలకు చదివేందుకురా ఫాల్సు కానీ మన గల్లీ పడ యాద నెరకా నీకు. గాడ ఎమ్మెల్యేగా చేస్తుండు, పాన్ చాలు పొల్యూషన్ ఉన్నాడు, 10 మడలు వేసిండు, పోలింగ్ రేపు చేసి జైలు ఉన్నాడు, గిప్పుడు ఆడ ఎమ్మెల్యేగా చేస్తుండు. యాక్షన్. నాయన నేను సర్పంచ్ గారికి లంగపు పనులన్నీ చేయాలా? చల్ నేను చెయ్యా. సర్పంచ్ అంట సర్పంచ్ రావడాలి, పైసలు ముఖానికి తెంగాలి, ఓట్లు గుర్తిపించుకోవాలి, అంతేగాని ఇంటింటికి పోయి ఓట్లేని మన అడుగుడేంది? యాక్షన్. ఎమ్మెల్యే అయినకి చదివిందుకురా మా అక్కిల్లవిడే. అరే సైంటిస్ట్ అయినకి చదువు ఉండాలి, గా సిస్టమ్ అని కూర్చుని చేస్తారు చూడు, దానికి చదువు ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్కి ఉండాలి. లేదా మన సర్కారు గారు నౌకరీ చేయడానికి
చదువు ఉండాలి. గంతే కానీ గిళ్ళ అవడవరం రాసిన కానీ చదివిందుకురే ఫాల్తుగా లెక్కున్నావు. అరే మన గల్లీ పట్టి ఎలా నడుకున్నాడరా, సిటీలో గంజేదందా చేసేటోడు పాంచ్ స్టాల్ స్టేషన్ పోయిండు హబ్బులేగాడు, దాని మీద 10 మర్డర్ కేసులు, ఆఖరికి పూరిని రేప్ చేసి జలిపోయిండ్రా ఫాల్తు సాలేగాడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చేతుండు, గీ చోట లంగాదాలు అందరూ ఎమ్మెల్యే చేతుర్రా, మనకెంత కూరబాయ్ చల్. యాక్షన్. ఏంద్రా ఏం పండ చేసుకుంటున్నావరా, పోరే ముందు హీరో అవ్వాలనుకుంటున్నావరా? చాలా నువ్వు లక్కీరా, మేము ఇరుక్కుపోయాం కాబట్టి నువ్వు గెలిచావు, లేదంటే మేమే విన్ అయ్యేవాళ్ళం. చుబ్బే సాలే, ఇంకొక్క మాట బయటకు వచ్చిందో బుల్లెట్ నీ గొంతులో దిగుద్ది. యాక్షన్. ఎమ్మెల్యే అవనికి చదువుకురా, మాక్యలోడే సైంటిఫిక్ చేయడానికి చదువు ఉండాలి, కంప్యూటర్ జాబ్ చేసేటోడు దానికి చదువు ఉండాలి, ఐఎస్ ఐపీఎస్ కూడా చదువు ఉండాలి, సర్కారు నౌకరీ చేసేటోడు దానికి చదువు ఉండాలి, ఈ లవడం రాజకీయం చేసేందుకు చదువు ఎందుకురా, పాలిగాలు లెక్కను. మా గల్లీ ఇంకా పట్టయా దొరికేనా, గాడు సిటీలో గంజాయితంతా చేస్తుండే, 5 సార్లు పోలీస్ స్టేషన్ పోయిండు, గన్ మీద 10 మర్డర్ కేసులు ఉన్నాయి, గట్లనే పోరిని రేప్ చేసిన కేసులా జైలు కూడా పోయిండు, కాడికి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఇవ లంగా గారంత రాజకీయాలు ఉన్నారా, మనకెంత కూర. యాక్షన్. ఏం రారే నగరాలు తెంగాడినావా, వడ్డీ ఏమి ఏం బిక్కుండో బిక్కపో, నిన్న మా ఇంటికి వచ్చి మా అయ్య మా ఆయన కూడా ఏమోరినట నగలు తెంగాడినావు, అఖిలోడు ఏమనుకుంటున్నావు, గుడ్డ గల్లీలో జాగ్రత్త అటనీ ఏమనుకుంటున్నావు, అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఈ పైసలు ఇచ్చేటోడున్నాడు ఏమంటున్నాడు, బుద్ధ వాళ్ళు ఎంత మా అఖిలోడే నీ ఇంటికాడ వచ్చి నీ ఇంటికే గుంజుకొస్తా, నీ పెళ్ళ పడి గుంజుకుతా ఎక్కదక్క నగలు తెంగినావు అనుకో, ఏమనుకుంటున్నావు మా అఖిలోడే నువ్వు, చూసే నీకు చిన్న కొట్టుతున్నాను పెద్ద కొట్టు పెద్ద ఉన్నాను మర్యాద ఇస్తున్నా నీకు, అనుకుంటావచ్చు నువ్వుతో ఏమి కాదని అనుకుంటున్నావచ్చు, బుద్ధ వాళ్ళు ఎంత ఇంకోసారి ఎక్స్ట్రా ఏమని చేసినావంటే ఏమనుకుంటున్నావు. యాక్షన్. ఏమిరా పాడుకో మలిసిందరా, నన్ను లవ్ చేసి ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటానున్నావు, నక్కరాలారా, ఇగో నా సంగతి తెలవారు మంచి నేను మీ మన ఆయన తాను వచ్చి లగ్నం చేసుకుంటానని చెప్పు, లేదా నక్కరాలు చేసినావు అనుకో మీ ఇంటి తాను వచ్చి మీ నాయన ముందే ఈ ఇచ్చేస్తా, సమదైందా, మంచిగా చెప్తున్నా నేను, లేకుంటే గలీజ్ మాటలు మాట్లాడతా. యాక్షన్. ఎన్నోజు అరే చోటు తిన్ బీర్లేకావు, అరే దాన్ని నేనేకి సంవత్సరం పాటు దాన్ని ముట్టు చుట్టూ తిరిగిన, బట్టర్ కొనిపించిన, బిర్యానీ తినిపించిన, శివర ఆఖరికి గంజాయి కూడా కొట్టించినాను అబ్బా, వేసుకున్నాం రాయే అంటే ఇంట్లో పెళ్లి చేసుకున్నామని అడిగిన, హా ఓకే షురూ అంది, మస్త్ ఎంజాయ్ చేసినామబ్బా, కండోమ్ పెట్టేస్తే సాటిస్ఫాక్షన్ లేదంటది ఏంద్రా, ఏం చేయాలా, కండోమ్ తీసేసిన కడిపోయింది. యాక్షన్. అరే ఏంది నాయన గలీలో పోతే గలీజ్ మాటలు మాట్లాడతావు, మీ అయ్య తాయి వంటరా అని ఊళ్ళో గలీజ్ మాటలు మాట్లాడుతావు, అరే ఏంది నాయన ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావు, తన తండ్రి అంటే ఎట్లుండాలి, హీరో లెక్కుండాలి, నా దోసుగాలా చూసి మీ అయ్యా హీరోరా అని చెప్పాలి, నువ్వేం తాతో నొప్ప అంటున్నావు, ఏంది ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావు. యాక్షన్. నాయన నేను సర్పంచ్ అవనికి ఈ లంగపుక్క పనులను చేయాలా, చేసుకపో నువ్వే నాకదు, ఇదిగో పబ్లిక్కి పైసలు పడదింగితే ఓట్లు వాళ్ళే గుత్తారు, అయినా ఈ లవడపుక్క పనులను నన్ను చేయమంటావంటే నేను చేయకపో, నాకు ఇవన్నీ గెని ఇష్టంలే, ఇవన్నీ ఏంటి ఓట్లు అడుక్కుని చుట్టూ తిరుగుడు ఏంటి, ఇవన్నీ నాకు నచ్చలే నేను చేయను, నాకు ఈ పొలిటికల్ గిలికల్ ఏం పడవే, నేను సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం నాకు, అక్కడ లంగపు పనులు నడవు, లంచాలు ఇటాలు డబ్బులు ఇటాలు నడవు, అదైతే టాలెంట్ ఉన్నవాడికే పడుతుంది, అది టాలెంట్ అన్నా, ఇది లంగపు. యాక్షన్. ఏందో అరే చోటు తిన్ బీర్ లేకావు, రే దాన్ని నీకి దాని ముట్టు చుట్టూ సంవత్సరం తిరిగిన, బట్టలు కొనిపించిన, బిర్యానీ తినిపించిన, చివర ఆఖరికి గంజాయి కూడా కొట్టించిన, వేసుకుందాం రాయే అంటే ఇన్లే
ఓనీలే పెళ్లి చేసుకుందావా అని అడిగినా ఆ ఓకే సురు అంది. మస్తు ఎంజాయ్ చేసినామబ్బా. దాని తర్వాత మస్తు ఎంజాయ్ చేసినామబ్బా. ఏంది ఒకసారి యాక్షన్. ఏంది సర్పంచ్ కానికి లంగబుక్కు పనులు చేయాలా? చల్ నేను చెయ్యా. సర్పంచ్ అండి సర్పంచ్ నా లవడలోది. ఓట్ల కోసం అది సులిసి కాలా? పైసలు పడేయాలా ఓట్లు గుద్దుమనాలా? కా పైసలు లేదు నీకు పంపుతా నా తాము కలిపి చేసుకో. ఊకే సత్తాయిస్తా గది చెయ్యి గీది చెయ్యి అంటూ అయి నా తయారు కాదు నువ్వు చేసుకుంటావా చేసుకో. సర్పంచ్ అడు సర్పంచ్ నాలుగు అడవులది. యాక్షన్. చిన్నప్పుడు చదువుకోరా నీ స్కూల్ పంపిస్తే చదువు వస్తలేదు పుస్తకాలు పక్కన పడితే గా పిట్టకూడదు దుంకి చెరువులో దూకేటోళ్ళు గప్పుడు పిల్లుంటుండే నా పక్కనే తిరుగుతుండే దాని పేరు ఆది. అలా అతను మస్తు పైసలు ఉంటుండే దాని తను 10 పైసలు తీసుకొని ఓ పాలేజ్ కొనుక్కొని ఇద్దరు జీకేటోళ్ళు అయినా ఆ రోజులు మస్తు ఉంటుండేరా. యాక్షన్. అరే ఏంది నాయన గల్లీలో పోతే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. మీ అయ్యా రోజు తాగి రోడ్ల మీద పంటారు అని గలీజ్గా మాట్లాడుతున్నారు. చల్ అసలు ఏంది నాయన ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు. మా దోస్తుగాళ్ళు అందరి ముందు నా పరువు మొత్తం పోయి తల దించుకోవాల్సి వస్తాను. అసలు తండ్రి అంటే ఎట్లుండాలో తెలుసా? ఎట్లుండాలి నేర్కనా? పేరు చెప్తే దండం పెట్టాలి, పేరు చెప్తే దండం పెట్టాలి. నాకు హీరో లెక్క ఉండాలి, హీరో లెక్క. మా దోస్తుగాళ్ళందరూ నువ్వు హీరో అని ఒప్పుకోవాలి. అట్లుండాలి నాయన, గట్లు ఉండాలి. ఇదేందైనా తాగుడు పండుడు ఊర్లలో లొల్లిలు. చల్. యాక్షన్. అరే ఏంది నాయన ఇది గల్లీలో పోతే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతుర్రే. మీ అయ్యే రోడ్డు మీద తాగి పడుతున్నాడని గలీజ్గా మాట్లాడుతుర్రే. చి ఏంది నాయన ఇది ఇజ్జత్ తీస్తున్నావే. నా దోస్తుగాళ్ళు తల దించుకోవాల్సి వస్తుంది. అసలు అసలు కన్న తండ్రి అంటే ఎట్లా ఉండాలి అక్కనా? నాయన పేరు చెప్తే దండం పెట్టాలి. నాకు హీరో లెక్కన ఉండాలి, హీరో. మీ నాయన హీరో రాని నా దోస్తుగాలు అందరూ పిలవాలి. గట్లు ఉండాలి కానీ ఈ తాగుడేంది పడుడేంది ఊర్లో వాళ్ళని లొల్లేంది నాయన. యాక్షన్. ఏం రా మాట్లాడేగా, ఇంటి దానం వచ్చి గలీజ్ మాటలు మాట్లాడతావురా. ఇద్ది పైసలు ఇవ్వకపోతే ఏం పీస్తావురా? ఈ అవ్వ నేను పాగలు నాకు అనుకుని గుసాయించినావు అనుకో, ఎక్కడ కాల్చి దొప్పుతానో నాకే తెలియదు. జరం మంచిగా చెప్తున్నా విను, పైసల కోసం గల్లీలోకి వచ్చి అమ్మ నాయన్ని గుసాయించినావు అనుకో, మొత్తం పగలు దొప్పుతాను నాకు పడక. యాక్షన్. ఏమరా మాకెలవడే, ఇంటి మీద పోయి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడినావంట, అంత బుద్ధవాల్సిందా? ఏం చేస్తారా మెత్తి పైసలు ఇవ్వకపోతే? ఇప్పుడు చెప్తున్నారా మెత్తి పైసలు కాదు కదా ఒక్క రూపాయ, ఏం బిక్కుడో బిక్కు. అరే నేను అసలే మెంటల్ నా పడుకుని నాకు చిక్క దెంగింది అనుకో, ఎడ కాల్సి దెంగితే నాకే తెలియదు. ఇంకొకసారి చెప్తున్నా అరే, ఇంకొకసారి ఇంటికాడికి పోయి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడి ముద్ర లెక్క దెంగినావు అనుకో, నా కొడక ఈనే చంపి బొందా పెడతా. చోడక అడ్డంగా ఎడికెళ్ళి. యాక్షన్. చిన్నప్పుడు చదువుకోరా అని స్కూల్కి పంపితే చదువు వస్తలే అని పుస్తకాలు పక్కన పడదెంగి పిట్టగోడలు ఎక్కి చెరువుల్లో దూకుతుండే. పక్కన ఓ పోరుండే, దాని పేరు యాది. దాని అయ్యి తన మస్తు పైసలు ఉండేరా. ఇగో 10 పైసలు తీసుకొని పుల్లేసి కొనుక్కొని ఒక్కోళ్ళు జీకుతుంటే ఆ రోజులే మస్తుండేరా. యాక్షన్. చిన్నప్పుడు చదువుకోమని స్కూల్కి తోలితే చదువు రాలే, పుస్తకాలను పక్కన పెడదెంగి
గా పిట్టగుడలు దూకి చెరులో దూకేటోళ్ళం. అప్పట్లో నా పక్కన ఒక పోరు ఉండేది, దాని పేరు యాది. ఆ యాది మన అయ్యతానా పైసలు మాస్తుండే. ఇదిగో 10 పైసలు తీసుకొని పుల్లేసులు కొనుక్కొని ఒకరినొకరు చీకునేటోళ్ళం. ఇంకా రోజులు మాస్తుండేరా. యాక్షన్. నాయనా సర్పంచ్ అవ్వ నీకి, నేను లంగపూపు పనులన్నీ చేయాలన్నా. చల్ నేను చేయ, సర్పంచ్ అంట సర్పంచ్, నా లౌడాలో అది. పైసలు మొఖాన పడదేం కాలే, ఓట్లు గుద్దామని చెప్పాలి, అంతేగాని ఇంటింటికి వెళ్ళి అడుగుడేంది. చల్ నేను చేయ. యాక్షన్. సవంతి ఎంబడి సంవత్సరం మొత్తం తిరిగిన, తన ఎంబడి తిరిగి బిర్యానీ తినిపించిన, గోల్డ్ కొనిచ్చిన, వేసుకోవడానికి బట్టలు కూడా కొనిచ్చిన, దాన్ని వెంట తిరిగి గంజాయి తాగిచ్చిన అయినా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఎందుకే ఇంత చేస్తున్నావంటే, నేను పెళ్లి చేసుకుంటానంటే నా అగ్ర వన్నది, కానీ దానికి నిజంతోటి మంచిగా అనిపిస్తుంది అంటే నార్మల్ వన్న ఓకే అన్నది, దాన్ని కడుపొచ్చింది. అదే విషయం మా అయ్యవ చెప్పినా, చెప్పడం వల్ల వాడు 100,000 రూపాయలు ఇచ్చి దానికి, కానీ దాన్ని ఇంట్లో కూడా తీసుకురాకు అని ఘోరంగా నన్ను తిట్టిండు. ఇదేమో నన్ను ఎక్కడ పడితే అక్కడ వచ్చింది, దాన్ని పెళ్లి చేసుకో లేకుంటే నేను చత్తా అది ఇది అంటుంది. నా అరే ఏంది నాయన గలీలో పోతే గలీజ్ మాటలు మాట్లాడుతావు, మీ అయ్య తాయి అంటాడు రాని ఊళ్ళో గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతూ. అరే ఏంది నాయన ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావు, అన్న తండ్ర అంటే ఎట్లుండాలి. యాక్షన్. ఈరోజు కాలేజ్ లాస్ట్ ఫెస్ట్, ఈరోజు ఇన్ని రోజులు టీచర్లు సార్లు మనతో దమ్దమ్ చేసిర్రు, ఇప్పుడు ఈరోజు వాళ్ళు దమ్దమ్ చేయాలి, సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాం. అరే నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు, అరే 10 అయితే ఇంకా రావా నువ్వు కాలేజ్కి టెస్ట్కి. అరే మర్చిపోయిన ఈరోజు నీ ప్రియాకి ప్రపోజ్ చేస్తా ఉన్నావు కదా, నీ పోరికి ఏంటి భయమా? తుమ్ బాత్కు 4 ఇయర్స్ వచ్చి భయం 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 అంటావేంద్రా, ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావు నువ్వు? చెయ్యవు. అరే ఈరోజు కానీ నువ్వు ప్రపోజ్ చేయకపోతే ఆ పిల్ల నీకు జీవితంలో దక్కదు, నీ ఇష్టం మరి. అయినా చెయ్యవా? సరే నేను వెళ్తున్నా ఫెస్ట్కి. మరి నీ పిల్లకి నేను ప్రపోజ్ చేస్తాను, నాకు పడితే మాత్రం నువ్వు మధ్యలోకి రాకపోతున్నావు. ముందు యాక్షన్. పోయిత్ పోయిత్ ప్రాణానికి ప్రాణిక ప్రేమించి పోయిత్ వెళ్ళిపోయింది. ఏ నేను లేని వాడు, అనాథ, నాకు అమ్మాయిని ఎవరు లేరు, నాకు 20 రూపాయలు చిన్నచూడ ఎవరు లేరు, బట్ మీద ప్రేమించావు. నేను ప్రేమించలేదు, నేను ప్రేమించలేదు, తనే వచ్చి ప్రేమించు ప్రేమించు అని వద్దని నా నుంచి ఎంటమని చెప్పింది. నేను చెప్పానండి నా వల్ల కాదు నన్ను వదిలేమని. మరి ఇప్పుడేమైంది, ఎక్కడ పోయింది, పోయింది వెళ్ళిపోయింది. ఒకరి కారు డబ్బు పొగలం నుంచి కొంత వెళ్ళిపోయింది. ఆయన డిగే దూర ప్రేమ, నువ్వు అనాథ వెళ్ళి నీలాంటి వాళ్ళు చెప్పుతావు కొట్టాను. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు. అదేలా ఇంకోటి, అదేలా ఇంకోటి. ఎవరికైనా అంబ ఒక్కటే, అలాగే ఎవరికైనా ప్రేయస్ ఒక్కటే ఉండాలి. అలా కాదని కనిపించే ప్రతి ఒక్కదాన్ని ఆశపడితే అది అసహ్యం. చీ టూ ఎంగిలి 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 నేను మర్చిపోలేకపోతున్నాను. యాక్షన్. ఈ సభాముఖంగా అందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మన కాబోయే యువ నాయకుడు ముఖ్యమంత్రి ఉల్లిపాయల సారంగం గారు, ఆయన గుర్తు గాలిపటం, దానికి మీరందరూ ఏకమయ్యి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేయాలి అని సభాముఖంగా కొన్ని పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటు పేర్లు ఏమిటో రాసుకోండి, చెప్తాను. మీ దగ్గర పెన్ను కాగితం ఉంటే, 1 కుటుంబంలో ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్ ఫ్రీ, బైకులు ఉంటే నెలకు 5 లీటర్ల పెట్రోల్ ఫ్రీ, అలాగే 2. ఏంది సర్పంచ్ చేయాలంటే లంగపూడి పని చేయాలా? లేచే నేను చేయ. అయినా ఓట్ల కోసం జనం మొట్టగుడు వాళ్ళ అని ఏ లోకంలో ఉన్నానని అసలు అర్థమైతే లేదు.
డబ్బులు ముఖం దెంగాలి పోట్లాడగాలి గంతే చాలు. ఏది నాయన గలీలకపోతే గలీజ్ మాట మాట్లాడుతురు, మీ అయ్య తాగి రోడ్ల పోటీ మాట్లాడరా అని మస్తు గలీజ్గా మాట్లాడుతురు. ఇద్దరు తింటాను నాయన. యాక్షన్. అరే ఏది నాయన గలీలకపోతే గలీజ్ మాటలు మాట్లాడుతురు, మీ అయ్య తాగి రోడ్ల పోటీ మాట్లాడరా అని మస్తు గలీజ్గా మాట్లాడుతురు. ఇద్దరు తింటాను నాయన. దోసగాల ముంగట నెత్తి దించుడైతుంది. అరే కన్నతండ్రంటే ఎట్లుండాలి ఎరకనా, ఎట్లుండాలి ఎరకనా నీకు? నాకు నువ్వు హీరో లెక్కలు ఉండాలి, నీ పేరు చెప్తే దండం పెట్టాలి, అర్థమవుతుందా? మీ అయ్యా హీరోరా అని దోస్తుగా అందరు తెలవాలి, గట్టుండాలి. గది విసేసి గీ తాగుడేంది పండుడేంది రోడ్ల పండి తిరుగుడేంది నాన్న. చల్ రే మల్లేష్, నువ్వు అడిగినప్పుడల్లా తాగిపించినా తినిపించినా ఆఖరికి డబ్బులు కూడా ఇచ్చిన అన్నా. నాకు పెళ్ళి కావాలి అంటే పిల్లలను కూడా ఇచ్చి పెళ్లి చేసిన, నీకేం తప్పు చేశాను రా? నేను చేసిన ప్రతి ఇల్లీగల్ దందాలా నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు సడన్గా అప్రూవల్గా మారితే నా సంగతి ఏంట్రా? ఏంది నా పరిస్థితి చూడగా నీ మొగుడు ఇన్ని రోజులకు వీడికి పనితనం ఎక్కువ అనుకున్నా, ఇప్పుడు వీడికి మంచితనం కూడా ఉందని తీరికైంది. ఏమైనా మల్లేష్గా నీకు మంచితనం మరీ ఎక్కువైనదిరా, నువ్వు బ్రతకడానికి వీలు లేదురా, బ్రతకడానికి వీలు లేదు. సచ్చిపో, సచ్చిపోరా, సచ్చిపోరా కూడా. ఎన్ని నాయన గల్లీలో మొత్తం గలీజ్గా మాట్లాడుతుండ్రు, మీ అయ్యా తాగేసి రోడ్ల మడత తిరుగుతున్నా అని చెప్తుండ్రు, ఇజ్జత్ పోతుంది ఆయన. మా దోసగాళ్ళ ముందు తల దించబుద్ధి అవుతుంది నాకు. అరే ఏంది నాయన, ఏంద్రా పాడుకో బలిసిందారా